అత్తయ్య, ఈరోజు సాయంత్రం మన అపార్ట్మెంట్ లో పాటల పోటీ పెడుతున్నారు. నేను దానిలో పార్టిసిపేట్ చేస్తున్నా. సరేనమ్మా, మంచిది. దానికోసం ఉదయం నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకసారి పాడతాను, విని ఎలా ఉందో చెప్తారా? అయ్ దొరికావే కోడల, 4 రోజుల నుంచి అటుకుల పాయసం చెయ్యవే అంటే చెయ్యవా? ఇప్పుడు చూడు, నేనిప్పుడు పాడబోయే పాట నేనున్నాను చిత్రంలోని ఏ శ్వాసలో చేరితే అనే పాట. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై. అపవే కోడల, అపు. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నంబరు? తకిట తకిట తకదిమి 2-4, తకిట 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 6-8. అసలు నువ్వు నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం నీ స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను, అర్థమవుతుందా? మొన్న అంతే, అటుకుల పాయసం చెయ్యవే అంటే చెయ్యవు. నిన్న అంతే, అటుకుల పాయసం చెయ్యవే అంటే చెయ్యవు. అంతకుముందు అడిగాను, చెయ్యనే లేదు. అయ్యో అత్తయ్య, ఈరోజు అటుకుల పాయసం చేశాను. చేసావా? ఇప్పుడు దీన్ని ఎలాగైనా పొగడకపోతే నా కటుకుల పాయసం పెట్టనే పెట్టదు. పాట బాగా పాడావు కోడలా. నువ్వు పాడుతుంటే ఒక్క క్షణం టీవీలో పాట వస్తుందా అనుకున్నా. నీకు ఇంకో విషయం చెప్పనా, నీ పాట వినగానే నాకప్పటిదాకా ఉన్న తలనొప్పి తగ్గిపోయింది. అంటే నీ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది కోడలా. నీ పాటలతో యూ కెన్ క్రియేట్ వండర్స్. నీ పాటలతో యూ కెన్ క్రియేట్ వండర్స్. నీ పాటలతో యూ కెన్ క్రియేట్ వండర్స్. అత్తగారు మరీ ఇంతలా చెప్పారు అంటే అది నిజమే అన్నమాట. నా పాటలతో ఐ కెన్ క్రియేట్ వండర్స్. బాగా పాడటం ప్రాక్టీస్ చేసి నా పాటలతోనే అన్ని రోగాలను తగ్గించాలి. ఈ లోకంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలి, ఇదే నా శపథం. ఏమే కోడలా, ఉప్మా తిన్న దగ్గర నుండి కడుపులో నొప్పిగా తిప్పుతున్నట్లుగా ఉంది, వాంతి కూడా వచ్చేలా ఉంది. అవునా అత్తయ్య, నేను ఉప్మా బానే చేశానే. అయినా మన దగ్గర పరిష్కారం ఉంచుకొని దానికి బాధపడ్డం ఎందుకు అత్తయ్యా? నేను 4 పాటలు పాడానంటే మీ సమస్యలన్నీ పరార్. వినండి అత్తయ్యా. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. అయ్యో అయ్యో, ఆపవే, వచ్చేలా ఉంది, నన్ను బాత్రూంకి వెళ్ళనివ్వవే. లేదత్తయ్యా, నేను 4 పాటలు పాడేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ పాటలతో ఐ కెన్ క్రియేట్ వండర్స్. నేను మీ కడుపు నొప్పి తగ్గిస్తాగా. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. ఏంటత్తయ్యా మీరు, ఇంకో 2 పాటలు పాడుంటే మీ కడుపు నొప్పి ఆటోమేటిక్ గా తగ్గిపోయేది. ఇప్పుడు చూడండి, అంబులెన్స్ హాస్పిటల్ అని అనవసర ఖర్చు. అమ్మా, తప్పు నాదేనే, అటుకుల పాయసానికి కక్కుర్తి పడి నిన్ను పొగడడం మోటివేట్ చేయడం నిజంగా నా తప్పే. డాక్టర్, మా అత్తగారికి ఎలా ఉంది? ఏం చెప్పమంటావమ్మా, 1 గంటలో ఎన్నిసార్లు వాంతులు మోషన్స్ అవ్వటం నేనెప్పుడూ వినలేదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా, ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా అంతా బాగానే ఉంది, తిన్న ఆహారం కూడా మంచిదే. నాకు తెలిసి ఎవరో తనని దేనితోనో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంకో 2 నిమిషాలు తను అదే సిచ్యువేషన్ లో ఉండి ఉంటే ఇంటి నుండి డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చేది. డాక్టర్ గారు, గుండెల్లో ఏదో దడగా ఉందండి. దానికి డాక్టర్ ఎందుకు అత్తయ్యా, నేను 2 పాటలు పాడానంటే గుండె దడ దానంతా అదే తగ్గిపోతుంది, పాడమంటారా?